हाय, वेलकम टू माय चैनल। వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా తాజాగా బుద్వేలోని ప్రభుత్వ భూములకు అనూహ్య ధర తగ్గింది. 100 ఎకరాలకు హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరాకు 42 కోట్ల ధర పలికింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరం వెలుపల భూములకు భారీ ధర దక్కుతోంది. గురువారం నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 3628 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏకు దక్కింది. ప్రభుత్వ నిర్దేశిత ధర కన్నా ఇది 181% ఎక్కువ. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లో భూముల ధరలు నగరం నడిమధ్యనే కాదు శివారు ప్రాంతాల్లో సైతం బంగారాన్ని మించిపోతున్నాయి. వారం క్రితం కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు పలుకగా తాజాగా నగరం వెలుపల బుద్వేల్లో దాదాపు 42 కోట్లు పలికింది. 100 ఎకరాల విస్తీర్ణంలోని 14 ప్లాట్లకు జరిగిన ఈ వేలంలో దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. కొందరు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సరాసరిన నిర్దేశిత ధర కంటే 181% ఎక్కువకు కంపెనీలు భూములను దక్కించుకున్నాయి. బుద్వేల్ భూముల ద్వారా 2000 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండిఏ అధికారులు అంచనా వేయగా దాన్ని తలదండేలా 3625.73 కోట్లు రావడం విశేషం. బుద్వేల్లో హెచ్ఎండిఏకు చెందిన భూములకు అధికారులు ఈ వేలం నిర్వహించారు. సుమారు 182 ఎకరాల్లో 17 ప్లాట్లతో హెచ్ఎండిఏ ఇక్కడ భారీ లేఅవుట్ను రూపొందించింది. 100.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లకు మొదటి విడతగా ఈ వేలం నిర్వహించారు. నిర్దేశిత కనీస ధర ఎకరాకు 20 కోట్లుగా నిర్ధారించి చేపట్టిన ఈ వేలంలో అనేక కంపెనీలు పోటీ పడ్డాయి. 3.47 ఎకరాలు మొదలు 14.33 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లకు ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్లో వేలం నిర్వహించారు. ఉదయం సెషన్లో 58.11 ఎకరాల విస్తీర్ణంలోని 7 ప్లాట్లలో విస్తీర్ణం అధికంగా ఉన్న 4 నెంబర్ ప్లాటు అత్యధికంగా ఎకరాకు 39.25 కోట్ల ధర పలికింది. 8-10 నెంబర్ ప్లాటు ఎకరాకు 35.50 కోట్ల ధర పలకగా మిగిలినవి కూడా 33 నుంచి 34 కోట్ల మధ్య అమ్ముడుపోయాయి. దీంతో మొదటి సెషన్లోనే 2057.67 కోట్లు వచ్చింది. ఇక రెండో సెషన్లో 41.90 ఎకరాల విస్తీర్ణంలోని మిగిలిన 7 ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. 7ంట్లో 3 ప్లాట్లకు 40 కోట్ల మార్కును దాటాయి. గరిష్టంగా 15వ నెంబర్ ప్లాట్ ఎకరా 41.75 కోట్లు పలకగా కనిష్టంగా 14వ నెంబర్ ప్లాటు 33.75 కోట్లు పలికింది. రెండవ సెషన్లో 1568.06 కోట్ల ఆదాయం వచ్చింది. 2 సెషన్లలో కలిపి సరాసరిన ఎకరా 36.25 కోట్ల వరకు అమ్ములు పోయింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండిఏకు 3625.73 కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో హైదరాబాద్ సహా బెంగళూరు ముంబైకి చెందిన దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. గతంలో కంపెనీలు తాము స్వాధీనం చేసుకున్న భూముల్లో కొండలు, గుట్టలు, రాళ్లు, తుప్పలు దర్శనమిచ్చేవి. కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లను అద్భుతంగా అభివృద్ధి చేసి పారదర్శకంగా వాటికి వేలం నిర్వహిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి టీఎస్ ఐపాస్ ద్వారా త్వరితగతిన అనుమతులు రానుండటంతో కంపెనీలు పోటీ పడి మరీ ఇక్కడి భూములను దక్కించుకుంటున్నాయి. మరోవైపు బుద్వేల్ భూములకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలు వినిపించగా భూముల వేలంపై స్టే ఇవ్వాలన్న విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ వివరాలను హెచ్ఎండిఏ అధికారులు అందుబాటులో ఉంచడంతో బిడ్డర్లు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు.